హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ షఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారో ఐ హోప్ అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు హైదరాబాద్లోని జలవిహార్కి విజిట్ చేయడానికి అయితే వచ్చాము. టికెట్ ప్రైజు, దీంట్లో వర్తా కాదు, అసలు రైడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ప్రతి ఒక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేద్దని చూడండి. మీకు ఇది యూస్ఫుల్ అయితే ఒకసారి లైక్ చేసి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లేదంటే మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కాంటెంట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం పదండి. ఆల్రెడీ అయితే టికెట్ తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చేసి 450 రూపీస్ అయితే పడిందన్నమాట. అంటే అడల్ట్స్కి, చిన్నపిల్లలకి వాళ్ళకి అయితే అంటే 350 రూపీస్ అంటారు. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి, చూద్దాం ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏంటంటే టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చెకింగ్ ఉంటుంది. చెకిన్ తర్వాత ఇక్కడైతే లోపలికి స్కాన్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఎంట్రీ. ఎంట్రీ అయిపోయింది అనమాట. ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే అదే టికెట్ హ్యాండ్కి బ్యాన్ లాగా అయితే వేస్తారు. దీన్ని స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ అయితే అరుకులు బాగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ చిన్నదే నాకు తెలిసినంత వరకు, మీరు నాకు తెలిసి ఓకే. ఫస్ట్ మొత్తం తిరిగేసిన తర్వాత చూద్దామండి. ప్రతి ఒక్కటి వీడియోలో చెప్తారు, చివరికి చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏంటని చెప్పేసి. దీనికి వర్త కాదా అసలు, ప్రైస్ ఏంటి ఎట్లా, ప్రతి ఒక్కటి మీకు వీడియో చెప్తా. ఓకే, ఇది లాకర్ అనమాట. 200 రూపీస్ ఫస్ట్ మనం డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు అటు కీ రిటర్న్ ఇచ్చేస్తాం. వాళ్ళు మనకు ఒక కీ ఇస్తారనమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తే 200 మనకి ఇచ్చేస్తారు. మనం ఎన్ని అవర్స్ ఉంటే అన్ని 10 రూపీస్ పే చేయాలంట. అంటే 1 అవర్కి 10 రూపీస్ పే చేయాలంట. అట్లా ఎన్ని అవర్స్ ఉంటే అన్ని 10 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మనం డిపాజిట్ చేసిన 200 మనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తారనమాట లాకర్స్కి. ఇది వచ్చి పెయిడ్ యాక్టివిటీ అనమాట. ఇక్కడ డాషింగ్ కార్ ఉంది, దానికి పే చేసుకుని 100 రూపీస్ పర్ పర్సన్కి 100 రూపీస్ పే చేయాలంట. పర్ పర్సన్కి 100 రూపీస్ పే చేస్తేనే డాషింగ్ కార్కి వెళ్ళాలి. ఇది టికెట్లో ఇంక్లూడ్ అవ్వదు, ఇది సపరేట్ పే చేయాల్సి ఉండేది 100 రూపీస్ పర్ పర్సన్కి. ఇక్కడ వచ్చేసి మనం షార్ట్స్ అయితే తీసుకోవాలన్నమాట. నా సజెషన్ ఏంటంటే ఇంటికా నుంచి మీరు షార్ట్ ఒకటి, మంచి టీషర్ట్ ఒకటి, నార్మల్ది ఆఫ్ హ్యాండ్స్ టీషర్ట్ అలానే తెచ్చుకోండి. ఇక్కడైతే తీసుకోవద్దండి, చినిగిపోయి ఉన్నాయి, డర్టీగా ఉన్నాయి, బాగాలేవు. ఇంకోటి ఏంటంటే 100 రూపీస్ డిపాజిట్ చేయాలంటే మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు టీషర్ట్ షార్ట్ ఇచ్చేస్తే 30 రూపీస్ మనకి పట్టుకొని వాళ్ళు, తర్వాత 70 రూపీస్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే అంత బాగాలేవు. నా సజెషన్ ఏంటంటే మీరే ఇంటికా నుంచి షార్ట్స్ తెచ్చుకోండి, తర్వాత వచ్చేసి ఒక మంచి టీషర్ట్ తెచ్చుకోండి. సజెషన్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ చెప్పులు కౌంటర్ అనమాట. మనం షూస్ కానీ చెప్పులు కానీ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడైతే మనం పెట్టచ్చు ఫ్రీ. అమౌంట్ అయితే నేను తీసుకోవట్లేదు. నెంబర్ వచ్చేసి నోట్ చేసుకుని మనం సైన్ తీసుకుంటాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ నెంబర్ దగ్గర సైన్ చేసేసి మన చెప్పులు మన షూస్ అయితే తీసుకెళ్ళవచ్చు. అమౌంట్ ఏం లేదనమాట. ఇంకా డ్రెస్ చేంజ్ అయితే ఏం పైన టీషర్ట్ ఏం చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే తెచ్చిందే టీషర్ట్ వేసుకున్నా, షార్ట్ ఒకటి మార్చుకునేసా. ఇంకా ఆల్రెడీ దుమ్ము లేపుతున్నారు అనమాట. వెళ్ళి మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేసి ఎలా ఉన్నాయి రైడ్స్, ఎన్ని ఉన్నాయి రైడ్స్ అసలు వర్త కాదని ప్రతి ఒక్కటి చివరిలో చెప్తాను. ఓకేనా? వేవ్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న రైడ్స్ ఉన్నాయి కొన్ని రైడ్స్, అవి చూసుకున్న తర్వాత అయితే ఇక్కడికి వద్దాము. వేవ్ పూల్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలే. చూడండి, మోసుకొని బైక్ అయితే వెళ్ళాల్సి వస్తూ ఉంది. ఓకే, మల్టీ లైన్ మ్యాట్ రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ట్విస్టర్ కాడికి వెళ్తున్నాము. ట్విస్టర్ కూడా చాలా పెద్దదిగా ఉంది రైడ్ అయితే. మల్టీ లైన్ మ్యాట్ రైడ్ కూడా, అది కూడా కొంచెం పెద్దదిగా ఉంది. బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్తో కంపేర్ చేసి కొంచెం రైడ్స్ పెద్దవి ఉన్నాయి, పర్లేదు. చూద్దాం ఇంకా ఎన్ని రైడ్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రతి ఒక్కటి. ఇప్పుడు మ్యాట్ రైడ్ అయింది, ఇంకా ట్విస్టర్ బాగుందన్నమాట. ఇక్కడ రైడ్లు ఈ పక్క హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది కదా, హుస్సేన్ సాగర్ బ్యాక్ సైడ్ హుస్సేన్ సాగర్, ఈ పక్క రైడ్స్ అనమాట. బాగుంది లొకేషన్ అయితే, బాగుంది ఇక్కడ సూపర్.
చాలా పెద్ద రైడ్ అనమాట, బాగుంది ఇది కూడా. కానీ మధ్యలో ఒక దగ్గర ట్రక్ అయ్యాను, కానీ విత్ ఇన్ సెకండ్స్ మళ్ళీ మూవ్ అయిపోయింది. బాగుంది ఇది, రేపు రేస్ అయితే స్టార్ట్ అయిపోయాయంట. వేవ్ పుల్లో వేస్ అయితే స్టార్ట్ అయిపోయాంట, రైడ్స్ అయితే నేను టూ కంప్లీట్ చేస్తాను, ఒకటి మ్యాట్ రైడ్ ఇంకోటి ట్విస్టర్. ఇంకా వేవ్ పుల్లో కాసేపు ఎంజాయ్ చేసి తర్వాత మేము మిగతా రైడ్స్ అయితే కవర్ చేద్దాం. ఓకే, మళ్ళీ వచ్చేసి మ్యాట్ రైడ్కి అండ్ ఫిస్ట్కి మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట. మనకి అన్లిమిటెడ్ ఎన్నిసార్లు చేయొచ్చు, టైం ఉంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము మ్యాట్ రైడ్ అండ్ ఫిస్టర్కి అయితే వెళ్తున్నాం. ఈ ట్విస్టర్ రైడ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా కేరింగ్ తీసుకోండి భయ్యా, ఎందుకంటే ఇక్కడ చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే నా ముందరే చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేశారు, బయట వాళ్ళే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అయితే ప్రాబ్లమ్ ఫేస్ చేశారు నా కళ ముందే. చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కూడా ఇక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. ఒకసారి మీకు లైవ్ ఎగ్జామ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మా మామయ్య అయితే పైనుంచి వచ్చి లేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అక్కడ నేను కరెక్ట్ టైంకి ఉన్నాను కాబట్టి లేపాను. చూడండి, పెద్ద మనిషి అయినా సరే ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశారు. ఇంకోటి చిన్నపిల్లలు కూడా బోల్తా పడిపోయి ఒకసారి లేయడానికి ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళు తాగేస్తున్నారు అనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎవరో దగ్గర ఉండి కొంచెం కేరింగ్ తీసుకోండి, పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ. ఇంకోటి పైన ఒకరి తర్వాత ఒకరిని పంపించాల్సింది, ఒకేసారి ఇద్దరిని పంపించేసారు, పైన ఎవరు పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ వైట్ టీషర్ట్ అతను మా బామర్ది అనమాట, బ్లాక్ టీషర్ట్ అతను ఎవరో తెలీదు, ఇద్దరు ఒకేసారి వచ్చింది. దానివల్ల బ్లాక్ టీషర్ట్ అతను మా బామర్దిని కాలుతో తన్నేసాడు చెవి దగ్గర. దానివల్ల చెవి దగ్గర వచ్చి బాగా ఇంజూర్ అయిపోయింది అనమాట, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు మా బామర్ది అయితే. అసలు ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. ఇంకోటి ఈ అమ్మాయి చూడండి, కింద పడిపోయేసి అసలు లేయడానికి ఇబ్బంది అయిపోయి అసలు లేయలేకపోతా ఉంది, నీళ్ళు తాగేస్తా ఉంది. నేను కరెక్ట్ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టి భిన్న భిన్న పరిగెత్తుకుంటే లేపాను. ఒకసారి చూడండి ఎలా కొట్టుకుంటా ఉందో, నీళ్ళు తాగేసింది, బాగా ప్యానిక్ అయిపోయింది. ఒకసారి చూడండి మీరే పాప ఎంత ప్యానిక్ అయిపోయిందో. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ కొంచెం చూసుకొని రండి. ఇదంతా లేడీస్ అనమాట, ఇక్కడ జెంట్స్ అయితే అలౌ చేయరు, చిన్నపిల్లలు లేడీస్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది అనమాట. ప్రజెంట్ వచ్చేసి డబుల్ ట్యూబ్ రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రతి ఒక్కటి లైన్లో వెయిట్ చేసి తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికోసం మళ్ళీ కొట్టుకోవాల్సి వస్తూ ఉంది. డబల్ ట్యూబ్ రైడ్ అనమాట ఇది, డబల్ ట్యూబ్ రైడు సింగిల్ ట్యూబ్ రైడు. ఈ పైకి మోసుకెళ్ళాలా, సేమ్ మన బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్లో ఎలా ఉందో అలాగే ఉంది అనమాట. ఇక్కడ కూడా లేవు. ఫిస్టర్ ఒకటి, మ్యాట్ రైడ్ ఒకటి, సింగిల్ ట్యూబ్ రైడ్ ఒకటి, డబుల్ ట్యూబ్ రైడ్ ఒకటి.
అంటే ఇప్పుడు నాలుగు రైడ్కి అయితే వెళ్తున్నాను, ఇంకా ఎన్ని రైడ్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి మొత్తానికి. ఇది వాటర్ పెండూలం రైడ్ అంట, పేరే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, రైడ్గా ఉంది. సేమ్ డబుల్ ట్యూబ్ ఇది కూడా, చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఫిఫ్త్ రైడ్ ఇది. ఓకేనా, వాటర్ పెండల్ రైడ్ అయితే కొంచెం పర్లేదు, బాగుంది, గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. వర్త్. ఇక్కడ క్రేజీ రైడ్ ఉందన్నమాట, చూపిస్తారు ఇది. ఇది సిక్స్త్ వన్, క్రేజీ రైడ్ ఇది. ఏం లేదు, జారాబండి పైనుంచి జారాబండి జారడం తప్ప ఇంకేం లేదనమాట. రేస్ట్ ఇది నా దేశం వరకు. సిక్స్ యాక్టివిటీస్ ఉన్నాయి, అంటే వాటర్ యాక్టివిటీస్. ఇక్కడ ట్యూబ్ వచ్చి మూడు ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి ట్విస్టర్ ఒకటి, తర్వాత మ్యాట్ రైడ్ ఒకటి ఉంది. మొత్తం ఫైవ్ రైడ్స్ అయితే చేయొచ్చు. సిక్స్త్ వన్ ఇక్కడే మ్యాట్ రైడ్ దగ్గర, ట్విస్టర్ దగ్గర ఇంకో రైడ్ ఉందన్నమాట. అదేంటంటే ఇదే క్రేజీ రైడ్. అది పెద్ద జారా బండి, జారడం తప్ప ఏం లేదన్నమాట. తర్వాత కొన్ని పెయిడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ పెయిడ్ యాక్టివిటీస్ ఏంటో అక్కడ వెళ్ళి చూపిస్తాను. అక్కడ ఇది పెయిడ్ యాక్టివిటీ అనమాట, 40 రూపీస్ అంట. మిర్రర్ మేజ్, హర్రర్ హౌస్, హర్రర్ హౌస్ అనమాట పెయిడ్ యాక్టివిటీస్. ఈ రెండు వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా, దానికి 40 రూపీస్, దీనికి 40 రూపీస్ అయితే పే చేయాలంట. ఇంకా దీని అయితే స్కిప్ చేస్తున్నాము, చూద్దాం. ఇంకా మిగతా చూసుకునే టైం ఉంటే లోపల ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. ఓకేనా, ఇంకా రిమైనింగ్ రైన్ డ్యాన్స్ అవి ఓపెన్ అవుతాయి, అక్కడికి వెళ్ళి అది చూపించుకుని తర్వాత వీలైతే ఇది లోపల ఎలా ఉందో అది చూపించడానికి ట్రై చేస్తాను. 5:30కి రైన్ డ్యాన్స్ స్టార్ట్ అవుతుందంట. రైన్ డ్యాన్స్ ఏ టైంకి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆ టైమింగ్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, చూద్దాం. చూశారు కదండి, ఈరోజు హైదరాబాద్లో ఉన్న జలవిహార్ 2024 జనవరి మందిరం ఎలా ఉందని చెప్పేసి సిచ్యువేషన్ ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పాను నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ వాటర్ రైడ్స్ అయితే ఒక 6 ఉన్నాయి, ఆ జారాబండి పక్కన పెట్టేది ఫైవ్ రైడ్స్ అని చెప్పేసాను అలా అనమాట. అంత ఇంకే లేదు. తర్వాత వేవ్ పూల్ ఒకటి, రెయిన్ డ్యాన్స్ ఒకటి, అంతే ఇంకేం లేవు ఇక్కడ. తర్వాత లేడీస్కి సపరేటు, చిన్నపిల్లలకి సపరేట్గా కొన్ని ఉన్నాయి, అది అంత ఏం లేదు. కానీ చెప్పాలంటే తక్కువ ప్రైజు, అలాగనేది తక్కువ రైడ్స్, అంతే ఇంకేం లేదు. ఇంకా తర్వాత వచ్చేసి షార్ట్కి అయితే చెప్పాను నేను ఆల్రెడీ, ప్రతి ఒక్కరి డీటెయిల్ క్లియర్గా చెప్పాను. మేము ఇంకోటి ఏంటంటే నేను మెయిన్ సజెషన్ చేస్తాను ఒకటి ఏంటంటే, మీకు మీరు ఆఫ్టర్నూను తినేసి లంచ్ చేసుకుని ఒకేసారి రండి. మార్నింగే వచ్చాను ఒకటి, ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాల్సిన అవసరం అయితే లేదు నా దేశం వరకు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే లోపలే ఫుడ్ మీరు తినాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న తక్కువ రేట్స్ కోసము మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. అందువల్ల మీరేం చేస్తారంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకునేసి ఒకేసారి 1కి కానీ 2కి కానీ లోపలికి వచ్చేసామనుకోండి, ఈవినింగ్ 7 వరకు అయితే టైమింగ్ ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పుంటే మీకు నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియో కలదు అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.